హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియసకి. ఈరోజు మన ఛానల్లో ఒక టేస్టీ పొంగల్ విత్ పీనట్ ఆనియన్ చట్నీ ఎలా చేయాలో చూద్దాము. ఇది చాలా టేస్టీగా ఉండడమే కాకుండా ఎంతో హెల్దీ కూడా అండి. ఈ పొంగల్ ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే చిన్న పిల్లలకు, చంటి పిల్లలకు అంటే 8 మంత్స్ బేబీస్ దగ్గర ఉండి అందరికీ పెట్టవచ్చు. పెద్దవాళ్ళ వరకు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ. ఇది బ్రేక్ఫాస్ట్లోకి అలాగే డిన్నర్లో కూడా తీసుకోవచ్చండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా పొంగల్ చేయడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో 1/4 గ్లాస్ వరకు పెసరపప్పు వేసి వేయించుకోవాలి. ఇది మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదంటే ఒక 2-3 నిమిషాలు వేగితే సరిపోతుంది. అంటే పప్పు మంచి వాసన వస్తుంది కదా, అక్కడి వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లగా అయ్యాక ఇది ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే 1 గ్లాస్ బియ్యం కూడా తీసుకోవాలి. 1 గ్లాస్ బియ్యంకి నేను 1/4 కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను. ఇష్టం ఉంటే 1 గ్లాస్ బియ్యంకి 1 గ్లాస్ పప్పు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని 1-2 సార్లు బాగా కడిగి నీళ్లు పోసి 1-3 నిమిషాల వరకు నానబెట్టుకోవాలండి. 1/2 అవర్ తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టి అందులో 6 గ్లాసుల వరకు నీళ్లు తీసుకోవాలి. 2 గ్లాసులు కదా పప్పు, 1 బియ్యం కలిపి దానికి 6 గ్లాసుల వరకు నీళ్లు తీసుకొని ఇందులో అల్లం ముక్కలు వేసుకోవాలి. చిన్న చిన్నగా కట్ చేసినవి, 1 స్పూన్ వరకు ఉంటాయి ఇవి. అలాగే 1/2 టీ స్పూన్ మిరియాలు, కొన్ని పోపులో ఉంచుతున్నాను, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కడిగి నానపెట్టిన పెసరపప్పు, బియ్యం. ఇవి మాత్రం నీళ్లు మరిగినప్పుడు మాత్రమే వేయాలండి. నీళ్లు మరిగాక ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంటే పొంగల్ బాగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మనం చట్నీ రెడీ చేసుకుందాం. దానికోసం మిక్సీ జార్లో 1 కప్పు వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు వేసుకుంటున్నాను. అలాగే 3-4 పచ్చిమిర్చీలు, కొంచెం జీలకర్ర, టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే కొన్ని పుట్నాలు. పుట్నాల ప్లేస్లో మీరు పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు. ఇవన్నీ వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ అయ్యాక దీంట్లో కొన్ని నీళ్లు పోసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి. అంటే పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ అయ్యాక దీంట్లోకి 1 ఉల్లిపాయ పొట్టు తీసి కొంచెం పెద్ద పెద్ద సైజ్ ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాక దీన్ని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. మరీ బాగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఒక్కసారి తిప్పుకోవాలి మిక్సీని, అంతే. అక్కడక్కడ అంటే ఉల్లిపాయ ముక్కలు తగులుతూ ఉండాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకొని దీన్ని 1 గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ చట్నీలోకి పోపు పెట్టుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులో కాస్త కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ వేగాక స్టవ్ ఆఫ్ చేసి పోపు చట్నీలో కలుపుకోవాలి. ఈలోపు పొంగల్ కూడా ఉడికిపోయిందండి. పొంగల్ ప్రెషర్ అంతా పోయే వరకు ఉంచి ప్రెషర్ పోయాక మూత తీసి చెక్ చేసుకుందాం. చూడండి, బాగా ఉడికిపోయింది. ఇది కన్సిస్టెన్సీ ఇప్పుడు కాస్త లూజ్గా ఉంది, కొంచెం చల్లారాక ఇది గట్టి పడుతుందండి. ఇప్పుడు దీంట్లో కూడా మనం పోపు పెట్టుకుందాము. పోపు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. దీంట్లో పోపు నెయ్యితో పెట్టడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది పొంగల్. నెయ్యి కరిగాక మనము ముందుగా కొన్ని మిరియాలు పక్కన ఉంచుకున్నాం కదా, ఆ మిరియాలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు ఉంటాయి మిరియాలు. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యి మంచి స్మెల్ వస్తున్నప్పుడు ఇందులో ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే కాస్త కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇందు ఇష్టం ఉంటే ఇందులో ఇంగువ కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్, నేను వేయట్లేదు. ఇవన్నీ బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపు పొంగల్లో వేసి కలుపుకుంటే పొంగల్ రెడీ అయిపోతుంది. చూశారు కదా, టేస్టీ పొంగల్ విత్
పీనట్ ఆనియన్ చట్నీ ఎలా చేసుకోవాలో. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి, జస్ట్ మీ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు, పెద్ద కష్టం కూడా ఏమీ కాదు కదా, ఈజీగా చేసుకోవచ్చు. అండ్ టేస్టీ హెల్దీ రెసిపీ అన్నమాట ఇది. చిన్నపిల్లలకు కూడా పెట్టొచ్చండి, ఇది 8 మంత్స్ బేబీస్ నుండి ఎవరికైనా పెట్టొచ్చు. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.